హాయ్ అండి, అందుకే నమస్కారం. ఈరోజు ఈవిడని మీకోసం ఐక్సర్ 480 బండి అనమాట సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. ఇది వచ్చేసి మనకి ఆంధ్రాలో అయితే ఉందన్నమాట. ఆంధ్రాలో ఎక్కడుందో తెలియాలంటే ఈవిడ మొత్తం చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవడానికి అయితే రాయించండి. చాలామంది అడుగుతున్నారన్నమాట, అన్న మాకు ఈ లొకేషన్లో ఉంటే చూడన్న, మాకు ఆ లొకేషన్లో ఉంటే చూడన్న, మంచి వెహికల్ కావాలని అయితే అడుగుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే అనమాట, వెహికల్ యొక్క మోడల్, ప్రైజ్, లొకేషన్ తెలుసుకున్న తర్వాత మీకు ఓకే అనిపిస్తేనే ఆ యొక్క లొకేషన్ దగ్గరలో ఉంటేనే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకి ఐక్సర్ 480 బండి అనమాట సెకండ్ అయితే అమ్ముతున్నారు. వెహికల్ వచ్చేసి 2013లో అయితే తీసుకోవడం జరిగిందనమాట. 2013లో ఈ యొక్క వెహికల్ అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ మనకి ఒక 11 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 11 సంవత్సరాలు వెనకమల్ల బండి అనమాట. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, ఎలాంటి రిపేర్ అయితే లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. వెహికల్ కండిషన్ అయితే గుడ్ కండిషన్ అయితే ఉందన్నమాట. ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కాబట్టి ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కావాలనుకున్నా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుందండి. ఇది వచ్చేసి 2013లో తీసుకున్న వెహికల్, ఆల్మోస్ట్ 11 సంవత్సరాలు అయితే అవుతుంది. పేపర్లు అయితే ఫుల్ క్లారిటీగా అయితే ఉన్నాయన్నమాట, ఫుల్ కండిషన్లు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. పేపర్లు కూడా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు, కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ వచ్చేసి మనకి 240,000 మాత్రమే చెప్తున్నారన్నమాట ఓనర్ అనేది. 240,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. మన ఛానల్ ద్వారా చూసి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే ఖచ్చితంగా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుంది. కాబట్టి వెళ్ళి చూసుకున్న తర్వాతనే తీసుకోవడానికి అయితే అయితే. ఇది వచ్చేసి మనకి 2013లో తీసుకున్న వెహికల్ కాబట్టి ఓన్లీ మనకి 240,000 అయితే చెప్తున్నారు. ఈ 240,000 కూడా ఫైనల్ అయితే కాదనమాట, ఫిక్స్ అయితే కాదు. మన ఛానల్ ద్వారా చూసి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ కర్నూలు సిటీలో అయితుందన్నమాట. కర్నూలు డిస్టిక్లో కర్నూలు సిటీలో అయితుంది. నంద్యాల డిస్టిక్లో ఉన్నా సరే, అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఎవరైనా ఉన్నా సరే వెళ్ళి చూసుకోండి. నంద్యాల దగ్గరలో ఉన్నా సరే వెళ్ళి చూసుకోండి. ఇది వచ్చేసి మనకి కర్నూలు సిటీలోనే ఉందన్నమాట. కర్నూలు డిస్టిక్లో కర్నూలు సిటీలో అయితే ఉంది కాబట్టి వెళ్ళి చూసుకున్న తర్వాతనే నచ్చితేనే తీసుకోవడానికి అయితే రాయించండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకి తీసుకొస్తూ ఉంటానమాట. చాలా మంది అయితే అడుగుతున్నారన్నమాట, అన్న వెహికల్ అంటూ చూడన్న, మాకు వెహికల్ కావాలన్నా, మంచి వెహికల్ చూడన్నా అని అయితే అడుగుతున్నారు. కాబట్టి ఈ యొక్క వెహికల్ కూడా మీరు ఒకసారి అయితే ట్రైల్ వేయండి. ట్రైల్ వేస్తేనే మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది కూడా ఇలా చెప్పాలనుకుంటుంది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే ప్రతి ఒక్కరికి కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆల్మెయిన్ ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ అనేది మీ ముందుకి తీసుకొస్తూ ఉంటాయన్నమాట. అంతవరకు జై హింద్.